గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 2020 న్యూస్. నేను సుమ. అప్డేట్ చూద్దాం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి కుండపోత వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో రాత్రి నుంచి వాన ఏకధాటిగా కురుస్తుంది. దిల్షుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, కోటి, మలక్పేట్, హిమాయత్ నగర్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వర్షం పడింది. రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలో పలు కాలనీలు మొత్తం డ్రైనేజ్ కాలువతో పొంగి పొరలుతున్నాయి. చాలా కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగుతున్నాయి. విజయవాడ హైదరాబాద్ మార్గంలోనూ ప్రధాన రహదారిపై వరద చేరటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగటంతో హైవేపైకి చేరిన వరద నీరు పెద్ద ఎత్తున వచ్చింది. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా అధికారులు మళ్లించారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై కోదాడ బైపాస్ లో భారీగా నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్ అయింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు నార్కట్పల్లి నుంచి వయా మిర్యాలగూడ గుంటూరు మీదుగా విజయవాడకు ట్రాఫిక్ ని మళ్లించారు. కోదాడలో భారీ వర్షం కారణంగా మున్సిపల్ కార్యాలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. గదులు జలమయమయ్యాయి. ఫైల్స్ తడిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాల పరిస్థితుల్లో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి వర్షపాత రికార్డు అవుతుంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో పాటు వీటిని రెడ్ జోన్ లో చేర్చింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 12 అడుగులు, మరో 2 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గింట్లో 3,26,000 క్యూసెక్లు వచ్చి చేరుతుండగా 3,80,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. భారీగా వరద చేరుతుండటంతో 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగుల నీళ్లున్నాయి. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 309 టీఎంసీలుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,95,390 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 312,682 క్యూసెక్లుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. 8 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 13,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 6,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 698 అడుగులుంది. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి వరద వచ్చి చేరుతుంది. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. వాగుల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు భారీగా చేరుకుంటుంది. ఎత్తిపోతల 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. తాతమ్మకల చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన బాలయ్య 50 ఏళ్లుగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. బాలయ్య 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది టాలీవుడ్. నందమూరి బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చి ఇప్పటికీ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లోని హైటెక్స్ నోవాటెల్లో సర్ణోత్సవ వేడుకలు జరగనున్నాయి. యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి. ఈ వేడుకలకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారే కాకుండా వేరే భాషలో నటి నటులు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, మురళీమోహన్, బ్రహ్మానందం, అల్లు అర్జున్, మంచు విష్ణు, దగ్గుపాటి రానా హాజరవుతున్నారు.
సీనియర్ హీరోలు జగపతి బాబు, శ్రీకాంత్, నాని, యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్, నారా రోహిత్, సాయి తేజ్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డతో పాటు సహాయ నటులు అలీ, సాయి కుమార్, నారాయణమూర్తి, సునీల్ తదితరులు ఈ వేడుకలకు అతిథులుగా రాబోతున్నారు. చెన్నై నుంచి జయమాలిని, వాసు, సుహాసిని, ఇంద్రజ, ఖుష్బు, నిరోష, చాక్ వస్తున్నారని సమాచారం. బెంగళూరు నుంచి శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్ ముఖ్య అతిథులుగా వస్తారని తెలుస్తోంది. దువ్వాడా కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దువ్వాడా శ్రీనివాస్ మాధురి వాయిస్ తో ఉన్న ఓ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దువ్వాడా ఫ్యామిలీ గొడవ జరుగుతున్న టైంలోనే మాధురి ఓ కారు ప్రమాదంలో చిక్కుకున్నారు. తాను బల్వన్ మరణం చేసుకోవడానికి కారును స్పీడ్ గా నడిపానంటూ అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ దుమారండేపాయి. అయితే అదంతా దువ్వాడా శ్రీనివాస్ బ్రీఫింగ్ అంటూ ఇప్పుడు ఓ ఆడియో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత మాధురికి ఫోన్ చేసి దువ్వాడా శ్రీనివాస్ మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగింది, దెబ్బలు ఏమైనా తగిలాయా అని ఆరా తీశారు. తనకు చిన్న దెబ్బలే తగిలాయని, బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని మాధురి చెప్పారు. ఈ సంభాషణలో చాలా కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇది ప్రమాదం కాదని, బల్లూన్ మరణం చేసుకోవడానికే తాను ఇలా కారును స్పీడ్ గా నడిపించానని చెప్పాలని దువ్వాడా శ్రీనివాస్ చెబుతున్నట్లు వాయిస్ లో ఉంది. రోడ్డు ప్రమాదాన్ని బల్వన్ మరణ యత్నంగా చిత్రీకరించేందుకు ఫోన్లో మాధురితో దువ్వాడా శ్రీనివాస్ మాట్లాడారు. మనస్తాపంతోనే బల్వన్ మరణ యత్నం చేసుకున్నట్లు మీడియాతో చెప్పాలని మాధురితో దువ్వాడా శ్రీనివాస్ చెప్పినట్లు ఆడియోలో వినపడుతోంది. దువ్వాడా వాణి వల్లే తాను చనిపోతున్నానని మీడియా ముందు చెప్పాలని మాధురితో ఫోన్లో దువ్వాడా శ్రీనివాస్ చెప్పారు. ఇక ఈ దువ్వాడా శ్రీనివాస్ ఆడియో చెప్పై వాణి స్పందించారు. శ్రీనివాస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. మాధురి కోసం తనపై అబద్ధాలు చెప్పించారని తెలిపారు. యాక్సిడెంట్ ని బల్వన్ మరణ యత్నంగా చిత్రీకరించారని తనపై కుట్ర పన్నారన్నారు. శ్రీనివాస్ మాధురిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీనివాస్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని, ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు వాణి. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. దసరా తర్వాత ఏ క్షణంలోనైనా పంచాయతీ నగారా మోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా పూర్తి చేస్తుంది. సెప్టెంబర్ 21న తుది ఓటర్ల జాబితా ప్రకటనతో పంచాయతీ ఎన్నికలకు తొలి అడుగు పడనుంది. ఓటర్ల జాబితా రూపకల్పనకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో సందడి మొదలైంది. దసరా తర్వాత లేదా జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఓటర్ల జాబితా రూపకల్పన రిజర్వేషన్ల అంశం కొలికొచ్చిన తర్వాతే ఎన్నికలకు ముహూర్తం ఖరారవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. నవంబర్ డిసెంబర్ మధ్య నోటిఫికేషన్ రావచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఎన్నికలకు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యోచిస్తుంది. వార్డుల స్థాయిలో ఓటర్ల జాబితా సిద్ధమైన తర్వాత రిజర్వేషన్ల అంశం ఖరారు కానుంది. పాత పద్ధతిలోనే కొనసాగించే అంశంతో పాటు రిజర్వేషన్లు ఖరారైన తర్వాత నిర్వహిస్తే ఎలా ఉంటుందనే వాటిపై వివిధ స్థాయిల్లో నివేదికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. బీసీ కులగణన చేపట్టిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల స్థాయిలోనే ఏదో ఒక ప్రకటన చేస్తున్నారు కానీ స్పష్టత లేదు. ప్రస్తుతం ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. కులగణన చేపట్టి రిజర్వేషన్లు ఖరారు చేయాలంటే ఎక్కువ సమయం పడుతుందని, పాత పద్ధతిలో నిర్వహిస్తే ఏడాది చివరికల్లా ఎన్నికలు జరగడం ఖాయమని చెబుతున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతతో పాటు అక్రమ కట్టడాలకు అనుమతించిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందనగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, బాజ్పల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్ పై కేసు ఫైల్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కేసు ఫైల్ చేశారు. హైడ్రా సిఫాస్ తో 6 అధికారులపై కేసులు ఫైల్ చేశారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్ ఫహాడ్ లో అక్రమ నిర్మాణాలని అధికారులు కూల్చివేశారు. భారీ బందోబస్తు నడుమ అప్పాచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణని తొలగించారు. ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలని నేలమట్టం చేశారు. హైడ్రా సిఫాస్ తో మియాపూర్ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు. రెవెన్యూ అధికారులు మియాపూర్ చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారులపై కేసులు నమోదు చేశారు. మ్యాప్స్ ఇంట్రా యజమాని సుధాకర్ రెడ్డితో పాటు స్వర్ణలత, అఖిరాజు శ్రీనివాసులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎర్రగుంట ఈర్ల చెరువులో బిల్డర్స్ అక్రమంగా బహుళ అంతస్తు భవనాలు నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. శుక్రవారం రామ్నగర్ మనెమ్మ గల్లీలో నాలా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కట్టడాలపై హైడ్రా కూల్చివేసింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఆక్రమణలను నేలమట్టం చేశారు. సినిమా పరిశ్రమను సంస్కరించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేరళ సీఎం పినరై విజయన్ తెలిపారు. సినిమాకు సంబంధించి అన్ని అంశాలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయని, మహిళలు భయపడకుండా పరిశ్రమలో పనిచేయడం ఎంతో కీలకమన్నారు. నైతిక విలువల్ని ప్రోత్సహించడం ద్వారా సినిమా పట్ల ప్రజల ప్రేమను సినీ పరిశ్రమ తిరిగి పొందాలన్నారు. ప్రభుత్వ చర్యలు
సినిమా పరిశ్రమను సంస్కరించే లక్ష్యంతో ఉన్నాయని, అందుకే హేమ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మహిళలు నిర్భయంగా చిత్ర పరిశ్రమలో పనిచేయగలరని తెలిపారు. సినిమా రంగంలో తమ ప్రతిభ ప్రదర్శించే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని, ఎలాంటి షరతులు విధించకూడదని అభిప్రాయపడ్డారు. మరోవైపు హేమ కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ స్వాగతించారు. వరుసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అమ్మని రద్దు చేస్తూ దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు. మలయాళంలో ప్రముఖ నటులైన జయసూర్య, సిద్దిక్ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ వంటి వారిపై ఆరోపణలు వచ్చాయి. హేమ కమిటీ నివేదికను తాము స్వాగతిస్తున్నట్లు మోహన్ లాల్ చెప్పారు. ఆ నివేదికను విడుదల చేయడం ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయమన్నారు. దోషులుగా తేలిన వారికి శిక్ష పడుతుందని, విచారణకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్ లో వరద కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇల్లు నీట మునగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జామ్నగర్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న దాదాపు 20,000 మందిని రక్షించారు. వారిని సహాయక శిబిరాలకు తరలించి ఆహారం, వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. పలు చోట్ల వరద బాధితులు తమకు తాత్కాలిక వసతి, ఆహారం అందించాలని వేడుకుంటున్నారు. రాష్ట్రంలో నదులు, డ్యాంలకు భారీగా వరద కొనసాగుతుంది. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వడోదర, రాజ్కోట్, కచ్, జామ్నగర్ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా ఇప్పటి వరకు ఎంత ఆస్తి ప్రాణనష్టం జరిగిందనే దానిపై స్పష్టత లేదు. ఇంకా కొన్ని రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో జోధ్పూర్ లోని రోడ్లన్నీ జలమయంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ముంపునకు గురయ్యాయి. పశ్చిమ బెంగాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ముడా స్కామ్ కేసు కర్ణాటక పాలిటిక్స్ ని కుదిపేస్తుంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కేటాయింపు వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వటంతో కాంగ్రెస్ నేతలు బగ్గుమంటున్నారు. కొద్ది రోజులుగా చేపట్టిన ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ తీరును నిరసిస్తూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్భవన్ చెలో కార్యక్రమాన్ని చేపట్టింది. రాజ్భవన్ ముట్టడికి ముందు విధానసౌధ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరసన తెలిపారు. అనంతరం డీకే శివకుమార్ నేతృత్వంలో రాజ్భవన్ కు ర్యాలీగా తరలి వెళ్లారు. మైనింగ్ లీజు ఆక్రమణ కేసులో కేంద్ర మంత్రి కుమారస్వామి, జనార్దన్ రెడ్డిలపై విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నప్పటికీ గవర్నర్ గెహ్లోత్ స్పందించట్లేదని మంత్రులు ఆరోపించారు. 4-5 పిటిషన్లు తమ వద్ద పెండింగ్ లో ఉన్నా గవర్నర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వివక్షతోనే సీఎం సిద్దరామయ్యపై విచారణకు అనుమతించారని ఆరోపణలు చేశారు. రాజ్భవన్ రాజకీయాలను అడ్డాగా మారిందని డీకే శివకుమార్ ఆరోపించారు. రష్యాలో అదృశ్యమైన హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రష్యన్ ఫోరెస్ట్ లోని కమ్చట్కా ద్వీపకల్పంలో నిన్న రష్యన్ M18 శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైంది. ఈ హెలికాప్టర్ లో 22 మంది ఉన్నారని రష్యా సర్కార్ తెలిపింది. ఇందులో 19 మంది ప్రయాణికులతో పాటు మరో 3 సిబ్బంది ఉన్నారని పేర్కొంది. ఇక ఈ హెలికాప్టర్ మిస్సింగ్ విషయాన్ని ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా ధృవీకరించింది. అయితే హెలికాప్టర్ కూలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మిస్ అయిన హెలికాప్టర్ ద్వీపకల్పంలో పర్యాటక యాత్రను నిర్వహించే విత్యాజు ఎరో ఎయిర్లైన్ కి చెందిందిగా స్థానిక మీడియా తెలిపింది. బజ్కాన్సెస్ అగ్నిపర్వత సందర్శన సమయంలో ఈ హెలికాప్టర్ అదృశ్యమైనట్లు పేర్కొంది. కమ్చట్కా ప్రాంతంలోని వాజ్ కాజెట్స్ నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదని తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. 1960వ దశకానికి చెందిన M18 హెలికాప్టర్ ని రష్యాలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ హెలికాప్టర్ 25 కిలోమీటర్ల దూరం వెళ్లాక అకస్మాత్తుగా రాడార్ లో కనిపించకుండా పోయిందని ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు. ఉద్యోగులు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టసభ్యులు ఈ ఆలోచనని ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. వారానికి 4 రోజుల డ్యూటీ విధానాన్ని అమలు చేయాలని జపాన్ 2021లోనే నిర్ణయించి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. అభివృద్ధి విషయంలో కొంతకాలానికి జపాన్ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేవలం 8% సంస్థలే దాన్ని అనుసరించాయి. మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి 4 రోజులు మాత్రమే పని చేయించుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా నిర్ణయంతో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా నిరుద్యోగం కొంతైనా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తక్కువ పని దినాలు ఉండటం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని జపాన్ ప్రభుత్వం చెబుతోంది. వారానికి 4 పని దినాల విధానాన్ని ప్రస్తుతం టోక్యోలోని అకీకో యోకోహోమా అనే సంస్థ పాటిస్తుంది. దీని ప్రకారం తమ ఉద్యోగులకు శని ఆదివారాలతో పాటు బుధవారం హాలిడే ఇస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురి కాకుండా చురుగ్గా పనిచేస్తారని అక్కడి యాజమాన్యం తెలిపింది. వారానికి 4 రోజులే డ్యూటీ డేస్ ఉండటంతో ఉద్యోగులు మరింత వేగంగా పనులు పూర్తి చేస్తున్నారని వెల్లడించింది.